తెలంగాణ టీఆర్టీ ఎడ్జిటికి మెథడాలజీ బోధనా పద్ధతుల యొక్క సిలబస్ గురించి చెప్పుకుందాము. ఇది పార్ట్ 2 8లో వస్తుంది. దీని మొత్తం మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్. దీనికి మొదట తెలుగు బోధనా పద్ధతులు, దీనిలో ఒకటి భాష, వివిధ భావనలు, మాతృభాష, మాతృభాషల బోధన లక్ష్యాలు, 2 భాషా నైపుణ్యాలు, 3 బోధనా పద్ధతులు, 4 ప్రణాళిక రచన, వనరుల వినియోగము, సహపాఠ్య కార్యక్రమాలు, 5 బోధనాభ్యాస ఉపకరణాలు, విద్యా సాంకేతిక శాస్త్రం, 6 మూల్యాంకనం. తర్వాత టీచింగ్ మెథడాలజీ ఇంగ్లీష్, దీనిలో 1 యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, బి ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ 2 ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, 3 పాలిటిక్స్, 4 డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, దీంట్లో ఏ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బి కమ్యూనికేటివ్ స్కిల్స్, 5 అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంట్రడక్షన్, డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, రెమిడియల్ టీచింగ్, 6 టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్, 7 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, 8 లెసన్ ప్లానింగ్, 9 కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, 10 ఎవల్యూషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ బోధనా పద్ధతులు మ్యాథమెటిక్స్లో, గణితంలో బోధనా పద్ధతులు, 1 నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, 2 ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, 3 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 4 ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ టిఎల్ఎం అండ్ రీసెర్చ్ యూటిలైజేషన్ ఇన్ మ్యాథమెటిక్స్, 5 కరికులం, టెక్స్ట్ బుక్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, 6 ఎవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. తర్వాత టీచింగ్ మెథడాలజీ సైన్స్, దీనిలో 1 నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్, 2 ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సైన్స్, 3 కరిలేషన్ ఆఫ్ సైన్స్ విత్ ద అదర్ స్కూల్ సబ్జెక్ట్స్, 4 ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ టిఎల్ఎం అండ్ రీసెర్చ్ యూటిలైజేషన్ సైన్స్, 5 కరికులం అండ్ ఇట్స్ ట్రాన్సాక్షన్, 6 ఎవల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యుయేషన్. నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ సోషల్ స్టడీస్, దీనిలో 1 నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్, నెక్స్ట్ 2 ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, 3 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, 4 రీసెర్చ్ యూటిలైజేషన్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్, 5 కరికులం, టెక్స్ట్ బుక్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్, 6 ఎవల్యూషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఇవి బోధనా పద్ధతులు. ఓకే ఫ్రెండ్స్, ఎడ్జిటివ్ వాళ్ళు బాగా చదివి మీరు టీచర్ జాబ్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీ ఛాయాశ్రీ, ఛాయాగ్రహం శ్రీనివాసులు.